ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 2014లో చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఢిల్లీలోని కర్కర్ దూమా కోర్టు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2014లో అసదుద్దీన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగం వల్ల రెండు మతాల మధ్య శత్రుత్వం పెరిగి ఘర్షణలు జరిగే ప్రమాదముందని ఢిల్లీకి చెందిన అజయ్ గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో సరైన ఆధారాలు దొరకలేదని మూసివేశారు. దీనిపై అజయ్ గౌతమ్ కోర్టులో మరో దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసులు ఓవైసీపై మూడేళ్లుగా సరిగా విచారణ జరపలేదని, కనీసం అతని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయలేదని, రాజకీయ పలుకుబడి వల్లనే అతనిపై కేసు ఎత్తేశారని అజయ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో అసదుద్దీన్ ఓవైసీ చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై ఐపీసీ 120B, 153A, 504, 66A, 66F, 67 ITR2 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి కోర్టు విచారణ మార్చి 26వ తేదీన ఉంటుందని కోర్టు పేర్కొంది.